డాక్టర్ గారు దేవి గారి ఇలా అడుగుతున్నారు, నాకు ఇప్పుడు 9వ నెల, ఇంట్లో పనంతా నేనే చేసుకుంటున్నాను. ఈ కారణంగా నాకు కడుపులో బేబీ బాగా కదులుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒక్కోసారి బేబీ బయటికి వచ్చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తోంది. డాక్టర్ని అడిగితే ఏమీ కాదని మందులు ఇచ్చారు. నాకు నార్మల్ డెలివరీ కావాలని ఉంది. నాకు అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి. నేను ఆహారం బాగానే తీసుకుంటున్నాను. నాకు మంచి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. దేవి గారు, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 9th మంత్ వచ్చింది. మీరు అన్ని బేబీ కూడా బాగా కదులుతుంది. మీరు నార్మల్గానే పనిచేసుకుంటారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్గా పెద్ద భయపడాల్సిన పని లేదు. మీకు నార్మల్ డెలివరీ అవ్వచ్చు. అంటే బేబీ అంటే వేరే ప్రాబ్లమ్స్ లేకపోతే బేబీకి కానీ లైక్ మీకు కానీ ఏమైనా కాంప్లికేషన్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అలాంటివి ఉంటే కనుకనే సిజేరియన్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ నార్మల్ డెలివరీ కావచ్చు. మూమెంట్స్ అవన్నీ బాగున్నాయి కనుక. సో ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో పనిచేసేదాన్ని ఆల్మోస్ట్ తక్కువ వర్క్ కిందనే కన్సిడర్ చేయాలి. అంటే మనం ఏదో ఇంట్లో పనిచేస్తున్నామో ఎక్కువ వర్క్ అట్లా అన్నట్టు మనం అనుకోవద్దు. మీకు చేతనవుతూనే చెయ్యండి. అదర్వైజ్ లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో రెస్ట్ తీసుకుంటే కనుక కొద్దిగా బెటర్ అనమాట. లాస్ట్ 3-4 వీక్స్ కనుక రెస్ట్ తీసుకుంటే బెటర్. మీకు నార్మల్ డెలివరీ కాదని ఏమీ లేదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ మూమెంట్స్ అవుతున్నాయి కదా ఏదో అబ్నార్మాలిటీ అట్లా అని అనుకుంటారు. బట్ టర్మ్ అంటే బేబీ 9th మంత్ వచ్చే టైంలో 8th మంత్ దాటిన తర్వాత ఈ మూమెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. దాని వలన అంటే మనకి ఇట్లా పొట్టోళ్ళ మీద కూడా ఇట్లా కనిపిస్తుంది అనమాట. కాళ్ళు చేతులు ఇలా హార్డ్గా కనిపిస్తుంటుంది. అవన్నీ అట్లా అవుతున్నాయని మీరు భయపడాల్సిన పని ఏం లేదండి. నార్మల్గా డెలివరీ అవుతుంది. లాస్ట్ వీక్లో ఏంటంటే మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మీరు అంటే జనరల్గా బీపీ ఉందా షుగర్ ఉందా అలాంటివన్నీ కాకుండా థైరాయిడ్ అలాంటివన్నీ చూసుకోకుండా కూడా మీరు నార్మల్ ఫుడ్ ఎక్కువసార్లు కొద్ది కొద్దిగా తినాలన్నమాట. ఈజీగా డైజెషబుల్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. లైక్ మిల్క్, హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్, దీంతోపాటు కాల్షియము, ఐరన్, ఇంకా ఈ మల్టీవిటమిన్స్. సపోజ్ ఎవరికైనా థైరాయిడ్ ఉండండి, థైరాయిడ్ అయితే కంపల్సరీ వాడాలి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు, ఎక్సెప్ట్ పపాయా అండ్ పైనాపిల్ ప్రెగ్నెన్సీలో. దీని వలన ఏమవుతుంది అంటే ఇంకెక్కువ నన్ను అడుగుతున్నంటే స్ప్రౌట్స్ తీసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే మొలకెత్తిన వాటిల్లో అన్ని రకాల విటమిన్స్ అనేటివి ఉంటుందన్నమాట.